వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఏంటి, బలహీనత ఏంటి? ఇప్పుడు ఎన్నికల సందర్భం కాబట్టి చర్చకు వస్తుంది. ఇప్పుడు బలాలు పెరిగినాయి, బలహీనతలు తగ్గినాయి. బలాల రూపంలో చూసుకుంటే జగనే ఆ పార్టీకి అతిపెద్ద బలం. రెండోది వచ్చేటప్పటికి కసి, గత ఎన్నికల్లో ఓటమి 500,000 ఓట్ల తేడాతో ఓటమి పాలవడం, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో వాటిట్లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలలో గెలవాలన్నటువంటి కసి అదనపు బలం. మూడవది ప్రభుత్వం వల్ల ఈ జన్మభూమి కమిటీలు కావచ్చు, ఇతరత్ర కమిటీల ద్వారా ఎదురు దెబ్బలు తిని ఉండటం వల్ల అధికారంలోకి ఎట్లాగైనా రావాలన్నటువంటి ఆగ్రహంతో కూడినటువంటి ఒక ప్రెషర్ ఆ కేడర్లో ఉంది. అది ఒకటి అదనపు బలం. ఇవి కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత పెరిగినటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేక ఓటు విషయంలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది, గెలుస్తుంది అనేటువంటి ప్రచారం రావడము దానికి ఇవి అదనపు అట్రాక్షన్ అయింది. ఇంకొకటి సోషల్ మీడియా కావచ్చు, పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రణాళికలు కావచ్చు, వీటిలో పకడ్బందీగా ఉండటం. అదే సందర్భంలో బలహీనతల పరంగా చూసుకున్నప్పుడు నిర్ణయాలకు సంబంధించి తొందరపాటు స్టేట్మెంట్లు, లైక్ ఒక కాపు రిజర్వేషన్ల విషయంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఈవెన్ మొన్న కేటీఆర్తో కలిసినటువంటి సందర్భంలో ఫెడరల్ ఫ్రంట్లో ఉన్నట్టో లేనట్టో తేల్చకుండా కేసీఆర్ ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్లోకి అవకాశం కల్పించుతున్నామన్నటువంటి తరహాలో స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, అంటే ఆంధ్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ జోక్యం అనేటువంటి కాన్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి మైనస్ కాబోతుంది. అది కాకుండా మరొకటి 2014 సందర్భంలోనే పూర్తి స్థాయిలో పనిచేశారు. ఇక పోల్ మేనేజ్మెంట్ విషయంలో చూస్తే తెలుగుదేశంతో పోల్చుకుంటే కొంత బలహీనంగానే ఉంటుంది, అయితే ప్రయత్నం మాత్రం గట్టిగానే చేస్తున్నారు. నాలుగవది చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం అత్యధికంగా రాయలసీమ, పల్నాడు లాంటి చోట్ల ఉంది. గోదావరి జిల్లాల్లో అది ఈ మధ్యన పుంజుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్రలో కానీ ఇట్లాంటి చోట్ల పాత కాంగ్రెస్ నేతలే దిక్కైనటువంటి నేపథ్యంలో అవతల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ వాళ్ళు సుదీర్ఘకాలం పాటు దశాబ్దాలుగా అక్కడ గ్రిప్ ఉండటం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రిప్ తక్కువగా ఉండటం అనేటువంటిది ఒక మైనస్గా ఉంటుంది. అదే సందర్భంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో ఒక స్పష్టత లేకపోవడం, హోదా ఇచ్చిన వాళ్ళకి వేస్తామంటాం, హోదా ఇస్తానన్నటువంటి కాంగ్రెస్తో తెలుగుదేశంతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే ఇటు హోదా ఇవ్వనన్నటువంటి ఎన్డీఏకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నటువంటి ఒక ప్రచారాన్ని ఎదుర్కోలేకపోవడం, తృతీయ ప్రత్యామ్నాయం వస్తే హోదా తెస్తుంది అనుకుంటే ఆ స్థాయి రాజకీయం జాతీయ స్థాయిలో లేకపోవడం అనేటువంటిది బలహీనతలుగా ఉంటాయి. బట్ బలాలని బలహీనతలు అధిగమిస్తాయా, బలహీనతల్ని బలం అధిగమిస్తుంది అనేటువంటిది ఎన్నికలు తేల్చాల్సి ఉంది.